రేపు మనకు ఆదివారముతో కూడి పౌర్ణమి వస్తుంది. చాలా అద్భుతమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, మీకు ఉండే దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే కాకుండా మీకు ఉండే చెడు దిష్టి మొత్తం వెళ్ళిపోతుంది. మనం నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే ఇక మనకు తిరుగుండదు అని మనం చెప్పొచ్చండి. ఆదివారముతో పౌర్ణమి కూడి వస్తుంది కాబట్టి చాలా అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటేనే మనం ఆదివారం రోజున చెడుని తీసేసుకుంటూ ఉంటాము. అంటే దిష్టి దోషాల నుంచి మనం బయటపడాలని రకరకాలుగా దిష్టిని మనం తీసేస్తూ ఉంటాము. అలాంటి దిష్టి నుంచి అలాగే కాకుండా మీలో ఉండే చెడు దిష్టి నుంచి కూడా మీరు సులభంగా బయటపడడానికి ఈ ఉపాయం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పొచ్చు. మనం నిమ్మకాయతో ఏ ఉపాయం చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీరు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా రేపు మనకు పౌర్ణమి తిథి ఉంది కాబట్టి చాలా అద్భుతంగా మనకు కలిసి వస్తుందన్నమాట. సాయంత్రం 6 గంటల సమయంలో ఏంటంటే ఈ ఉపాయం అనేది చెయ్యండి. గుర్తుపెట్టుకోండి, మనం చెడుని తీసేసుకోవడానికి సాయంకాలం వేళ చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఆ సమయంలో మనం చేసుకుంటే మనకు తప్పక అదృష్టం ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మనం దేనికోసమైతే పరిహారం ఉపాయం చేసుకుంటాం కదా, అది తప్పక సిద్ధిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు సాయంత్రం చేసి చూడండి, అద్భుతంగా ఉంటుందండి. చాలామందిని కూడా మనం గమనిస్తూ ఉంటాము, చూస్తూ ఉంటాము. చాలామంది కూడా ఏంటంటే మాకు చెడు ఉంది, చెడు చాలా వరకు కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది, చెడు నుంచి మేము ఎలాగైనా సరేనండి బయటపడాలి అని చాలామంది బాధపడుతూ దిగులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పొచ్చు. మనం నార్మల్గా ఏంటంటేనండి, మనపై జనాల ఏడుపు అంటే నరదిష్టి, చెడు దిష్టి, మనం బాగా బతికామనుకోండి, చూసి ఓర్వలేని వారు, మనకు దిష్టి పెట్టేవారు, మనపై కుళ్ళుకునేవారు, మనపై చాలా వరకు కూడా కుతంత్రాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఈ ఉపాయం అనేది ఉపయోగపడుతుందన్నమాట. మీరు ఒక్క నిమ్మకాయతోనే ఈ ఉపాయం అనేది చేసేసుకోవచ్చు. రేపు ఆదివారం తిథి కూడా ఉంది కాబట్టి మనం ఈ ఉపాయం చేసుకుంటే మనకు రెండు విధాలుగా కూడా చక్కగా కలిసి వస్తుందండి. రెండు విధాలుగా కూడా కాకుండా మనకు అదృష్టం అనేది తప్పక వరిస్తుంది. మనం చేసే పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది, మంచి యోగాన్ని కూడా కలగజేస్తుంది అన్నమాట. పౌర్ణమి తిథి కాబట్టి చాలా లక్ష్మీదేవికి ఇష్టమైనదిగా చెబుతూ ఉంటారు. అలానే కాకుండా ఆదివారంతో కూడి వస్తుంది కాబట్టి చాలా అద్భుతమైనదిగా కూడా మనం చెప్పొచ్చు. మనం ఏమీ లేదండి, చాలా వరకు కూడా మీలో నెగిటివ్ ఉన్నా, నెగిటివ్ ప్రవేశించినా, నెగిటివ్ వస్తుందని మనందరికీ తెలియదండి. ముందుగానే ఏంటంటే మనం ఏంటంటే నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా గ్రహించుకోక చాలా ఇబ్బందులను పడుతూ ఉంటామండి. అలాంటి వాటి నుంచి మనం సులభంగా బయటపడడానికి ఉపాయం అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పొచ్చండి. మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదనమాట, ఒక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా, నిమ్మకాయతో ఏ పరిహారం చేసేసుకున్నా మనకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే నిమ్మకాయ చాలా వరకు కూడా ఒక అద్భుతమైన మనం పదార్థంగా, వస్తువుగా చెప్తాం. ఎందుకు పదార్థంగా చెప్పుకుంటామంటే కనుక నిమ్మకాయ అనేదండి, మనము నార్మల్గా ఏంటంటే అపమృత్యు దోషాలను తుడిచిపెట్టడానికి నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం కొన్ని దేవతలకండి, అంటే దేవుళ్ళకు, దేవతలకు నిమ్మకాయ దండని మనం సమర్పిస్తాము. అలా సమర్పించుకోవడం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుందని, అలాగే కాకుండా అనుకోకుండా కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని మనము అంటే పసిగట్టలేము, ఊహించుకోలేము. అలాంటి ఘటనలు కూడా మనకు జరగకుండా చక్కగా మనం బాగుండాలనేసి నిమ్మకాయ దండలను వేస్తూ ఉంటారు నార్మల్గా. అలానే కాకుండా ఏంటంటే కొందరు కొన్ని రకరకాలుగా ఉపాయాలను కూడా పాటిస్తారు. అలానే మనం ఏంటంటే నిమ్మకాయతో చేసే పరిహారం కూడా అండి అంతే బాగా సిద్ధింపబడుతుంది, అంతే బాగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. నిమ్మకాయ అనేది చాలా వరకు కూడా శక్తివంతమైనది. ఈ తిథులు ఉంటాయి కదా, ఆదివారం తిథి, అమావాస్య తిథి, అష్టమి తిథి, పౌర్ణమి తిథి అనేవి చాలా శక్తిని కలిగి ఉంటాయండి. ఈరోజు మనం నిమ్మకాయతో చేసే పరిహారం అనేది తప్పక మనకు మంచి ఫలితం తెచ్చిపెడుతుంది అన్నమాట. మంచి ఫలితం తెచ్చిపెట్టడమే కాదు, మనలో ఉండే చెడుని కూడా చాలా బాగా కూడా లాగేసుకుంటుంది. అలా లాగేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఎలాంటి అయితే చెడు ఉంటుందో, నెగిటివ్ ఉంటుందో అదంతా కూడా వెళ్ళిపోవటం జరుగుతుంది. మనం ముందుగా చెప్పుకున్నాం కదా, మనని చూసి ఓర్వలేని వారు, మనకు దిష్టి పెట్టేవారు, అలానే కాకుండా మన మానసిక పరిస్థితి బాగాలేక మనకు అంటే బద్ధకంగా ఉండటము, నీరసించిపోవటము, అలానే వచ్చేసి మనం ఏ పనులు చేయకుండా సోమరిగా ఉండిపోవటము, ఏదైనా చేయాలన్నా కానీ మనకు ఇంట్రెస్ట్ రాక అలాగే ఉండిపోవటము జరుగుతూ ఉంటుందండి. కాబట్టి ఏంటంటే కనుక మీకు ఇలాంటివి అంటే సంకేతాలు వచ్చినప్పుడు, ఇలా మీకు అనిపించినప్పుడు, ఇలా తీవ్రంగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు సులభంగా బయటపడాలన్నా ఈ ఉపాయం అనేది చేయండి. ఇది 100% ఫలితం వస్తుంది. ఇదైతే చాలా ప్రాచీనమైన పరిహారం అండి, అంటే పురాతనమైనదిగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే మీరు నమ్మి చేసుకోండి. మీరు పరిహారం చేసిన తర్వాత మీరే అంటారు బాగా చెప్పారండి, బాగా ఉపయోగపడిందని. ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి చెప్పడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు గ్రంథాల్లో చెప్పబడ్డవే అండి, మన సొంతంగా మనం చెప్పుకునేవి కావు. పూర్వకాలంలో మన పూర్వీకులు వీటిని పాటించి ఫలితాలను పొందే
పొందేవారని మనకు కొన్ని గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది అన్నమాట. వాటి ద్వారా దీన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంతేనండి, మన సొంతంగా మనం ఏది కూడా మనం చేయం, అన్నీ కూడా గ్రంథంలో ఉన్నవే. అలాగే కాకుండా రకరకాల పుస్తకాలు అలానే కాకుండా మన పెద్దవారు చెప్పినవి కొన్ని ఇలాంటివండి. అలానే కాకుండా ఏంటంటే వీటిని చేసుకుంటే నిజంగా ఫలితం వస్తుంది. ఎందుకంటే నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదండి, మనకు తెలియంది ఏమీ ఉండదు. చాలామందికి తెలిసే ఉంటుంది నిమ్మకాయతో చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి, బాగుంటుంది, జీవితం మారుతుంది అని. అలానే ఈ పరిహారం కూడా అలాంటిది అండి, బాగుంటుంది అనమాట. మనలో ఎప్పుడైతే నెగిటివ్ ప్రవేశించి దిష్టి దోషాలతో మనం బాధపడేటప్పుడు ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి, ఇలా చేసుకోవటం వల్ల మనకు బాగుంటుంది అని మనం చెప్పొచ్చు. మనం ఏంటంటే ఒక నిమ్మకాయని తీసుకోండి. ఏ వ్యక్తికి అయితే ఇంట్లో చిన్నవారు కానీ పెద్దవారు కానీ, మనం కానీ, ఆడవాళ్ళం కానీ, మగవారు కానీ, ఇంక ఎవరైనా పర్వాలేదండి, మీ ఇంట్లో మీ అంటే కొడుకులు కానీ ఇలా ఎవరున్నా పర్వాలేదండి, మీ పిల్లలకు మీరు తీయొచ్చు, లేదంటే మీకు మీరైతే మనం తీసుకోవచ్చు అనమాట. ఏమీ లేదండి, మనం ఏంటంటే చక్కగా తూర్పు ముఖాన నిలబడాలి. సాయంత్రం 5:15 నుంచి మనకు రాత్రి 9:45 వరకు చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ సమయం ఏంటంటే చాలామంది కూడా తీసివేయడం, దిష్టిని తీసివేసుకోవడం, రకరకాల పరిహారాలను పాటించుకోవడం ఇలాంటివి చేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో చేసుకుంటే బాగుంటాయనేసి నమ్మి చేసుకుంటారు. కాబట్టి మీకు కూడా మంచి ఫలితాలు రావాలంటే ఆ సమయంలో మీరు తప్పక పాటించి చూడండి. అద్భుతమైన ఫలితం రావటం ఖాయం, మీ జీవితం మారటం ఖాయమని మనం చెప్పొచ్చు. మనమేమీ లేదు, ఒక నిమ్మకాయని తీసుకుని తూర్పు వైపున నిలబడేసి తలపై భాగం నుంచి బొటని వేలు వరకు కూడా ఆ నిమ్మకాయ మనకు తగిలేలాగా తుడిచేసుకోవాలి. తుడిచేసుకోవడం అంటే ఏమీ లేదు, దిష్టిలాగా మనం తీసేసుకుని ఆ నిమ్మకాయను ముందుకి తిరిగి విసిరేయకుండా వెనక్కి నుంచి మన తలపై భాగం నుంచి వెనక్కి విసిరేయాలి. అది ఎంత గట్టిగా మనం విసిరగలుగుతామో అంత గట్టిగా విసిరేస్తే చాలండి. అందులో అంత కూడా అంటే వెనక్కి భాగం నుంచి తిప్పే, వెనక్కి భాగం నుంచి అంటే మన దిష్టిని తీసేసే వెనక్కి భాగం నుంచి మనం విసిరేసుకోవాలి. ముందు భాగం నుంచి 3 సార్లు, వెనక్కి భాగం నుంచి 3 సార్లు తిప్పేసి ఆ తర్వాత ఆ నిమ్మకాయని తలపై నుంచి మనము గట్టిగా వెనక్కి విసిరేయాలి. అది ఎంత గట్టిగా విసిరగలుగుతామో మన దిష్టి అనేది అంత దూరంగా వెళ్ళిపోతుంది. అది ఎంత దూరంలో అయితే నిమ్మకాయ పడుతుందో అంత దూరంగా మనకు చెడు రాకుండా వెళ్ళిపోతుంది. కావున ఏంటంటే జాగ్రత్తగా మీరు ఎవరు లేని ప్రదేశంలో మాత్రమే చేసుకోండి. ఒకవేళ మీకు అలాంటి ప్లేస్ లేదనుకుంటే కనుక తలపై భాగం నుంచి 3 సార్లు మన పెద్దవారు తిప్పిన తర్వాత వారైనా సరే తీసుకెళ్ళి దూరంగా దాన్ని పడేసుకున్నా మనకు ఫలితాలు వస్తాయి. మనకు మనం చేసుకుంటే ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి చేసుకుంటేనే బాగుంటుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి, మీకు తప్పక అదృష్టం ప్రాప్తిస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలానే కాకుండా మీ జీవితం మారుతుంది, మీ జీవితంలో ఉండే చిన్న చిన్న సమస్యలు, అలానే కాకుండా మీకు ఏదైతే చెడు వస్తుందని, ఇబ్బంది పెడుతుందని బాధపడుతూ ఉంటారో అలాంటి వాటి నుంచి మీరు చాలా ఈజీగా బయటపడతారండి. చాలా అద్భుతమైన ఉపాయంగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే రేపు పౌర్ణమి తిథి రోజున తప్పక ఈ ఉపాయం అనేది పాటించండి, మీకు తప్పక మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇది చేసిన తర్వాత ఏంటంటే వితిన్ సెకండ్స్లో మనకు మంచి ఫలితం వస్తుంది. ఇది వెంటనే మన దిష్టిని తీసేసుకున్న తర్వాత కాళ్ళు చేతులను మనం శుభ్రం చేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఆ నెగిటివ్ అనేది ఉండిపోతుంది. కాబట్టి తప్పక కాళ్ళు చేతులను కడిగేసుకుని అనంతరం ఏంటంటే కనుక మనం ఇంకా నార్మల్గా ఉండిపోవచ్చు. అది తీసేసిన తర్వాత మనకు కాస్త అనిపిస్తుంది, అరే కొంచెం బాగుంది కదా, కొంచెం అంటే మనసు ప్రశాంతంగా ఉంది కదా, ఇలా ఏదో ఒక భారం దిగిపోయినట్టు, మనకు కొంచెం బాగున్నట్టు, ఏదో పెద్ద అంటే బరువుని మనం దింపేసినట్టు, ఇలాంటివి మనకు కొన్ని సింప్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే కొన్ని సంకేతాలు అనేవి మనకు మనం గ్రహించుకోగలుగుతామండి. అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మీరు నమ్మి చేసుకోండి, ఖచ్చితంగా ఫలితం వస్తుందండి. 100% మీరు ఫలితాన్ని పొందగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రయత్నించండి.